ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల విషయం కేంద్ర సంబంధించినటువంటి పార్టీ బీజేపీ పార్టీ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఇది కేంద్ర పరిధిలో లేదని, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రాజధానులు ఉండాలి, ఎక్కడ ఉండాలన్నది వాళ్ళే డిసైడ్ చేసుకోవచ్చు అని కూడా, ఇది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య అని కూడా చెప్పడం జరిగింది. ఇక దీని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా ఎక్కడ కూడా కాంట్రవర్సీగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. సో మొదట్లో కాస్త వ్యతిరేకించినా కూడా కేంద్ర బీజేపీ చెప్పడంతో వాళ్ళు కూడా సైలెంట్గానే ఉండిపోయినారు. సో వాస్తవంగా ఇది బీజేపీ పార్టీ రాష్ట్రంలో బలపడడం కోసమా, లేదంటే వాస్తవంగా రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశమేనా, ఇలాంటి డౌట్లు చాలామందిలో ఉంటాయి. సో ఇట్లాంటి క్లారిఫికేషన్స్ తీసుకోవడానికి ఇవాళ ఈ టాపిక్ మీద మనం మాట్లాడబోతున్నాం. సో ఈ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి శ్రీధర్ ధర్మాసనం గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, కేంద్రం అయితే తేల్చేసింది ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు అన్నది కేవలం అది రాష్ట్ర సమస్యగానే చెప్పేసింది. సో ఇందుట్లో కేంద్రం తప్పించుకోవడానికి ఈ మాట అందా, లేదంటే రాష్ట్రంలో బీజేపీ ఇంకా నాలుగు కాలాల పాటు బలంగా పెరగడానికి అందా, లేదంటే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసిందా, లేకుంటే రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి హక్కులు ఏమైనా ఉన్నాయా? అంటే యాక్చువల్గా ఈ కేంద్రం చెప్పిన దాంట్లో రాసిన ఇచ్చిన రాతపూర్వకంగా ఇచ్చింది కదా, నేను గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీ పార్లమెంట్లో తను ఒక క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు దానికి జవాబుగా రిటర్న్గా కేంద్ర ప్రభుత్వం లెటర్ ఇచ్చింది అతనికి జవాబుకి. ఆ జవాబు ప్రకారంగా ఏమనింది, రాజధాని ఎక్కడ పెట్టుకోవాలనే అంశము డిసిషను అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం, కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదు అనింది. ఓకే, అసలు అమరావతి వైజాగ్ అని అడిగాడు ఆయన, ఎక్కడుంది అసలు ఏపీ రాజధాని, అమరావతిలో ఉందా వైజాగ్లో ఉందా చెప్పమని అడిగిండు. ఓకే, అడిగితే దానికి ఏమున్నది, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పెట్టుకోవాలి క్యాపిటల్ని అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది, రాష్ట్ర పరిధిలోని అంశము, నాట్ కేంద్ర ప్రభుత్వ అంశం కాదు అని చెప్పింది. కానీ అట్ ది సేమ్ టైం యాజ్ ఆన్ టుడే, యాజ్ ఆన్ డేట్ అమరావతే గెజిట్ నోటిఫికేషన్ ప్రకారంగా అమరావతే కంటిన్యూ టు బి ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా నిర్ధారించింది. అంటే 2015లో ఏప్రిల్లో ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ని ఊటంకిస్తూ అప్పుడే మేము గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినాం కదా కేంద్ర ప్రభుత్వం, దాని ప్రకారంగా అయితే ఇప్పటి వరకు అమరావతే క్యాపిటల్గా ఉంది అని ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తూ చూసారా అమరావతే క్యాపిటల్ అట, ఈ వైజాగ్ కాబోదట, సో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ డిక్లేర్ చేసేసింది అని బీజేపీ వాళ్ళు చెప్పడం, జనసేన శంఖలు గుద్దుకోవటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం అనటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇది మిస్ఇంటర్ప్రిటేషన్. యాక్చువల్గా వాస్తవాలను వక్రీకరించటం, అంటే వాళ్ళకి అవగాహన లోపం కావచ్చు, లేకపోతే రాజకీయ అతి తెలివితేటలు కావచ్చు, రెండూ ఉంటాయి. అన్నీ తెలిసి దాన్ని వక్రీకరించి ప్రజలని మభ్యపెట్టడం అనేది ఒక పద్ధతి అయితే, వీళ్ళ అవగాహన రాహిత్యంతో ఏదో దాన్ని సొంతగా ఇంటర్ప్రెట్ చేసుకుని మరి ఆ లెటర్ని దాన్ని ప్రజలకి రాంగ్గా మెసేజ్ పంపటం అనేది జరుగుతూ ఉంది. ఇది యాక్చువల్గా తప్పు. వాళ్ళు ప్రభుత్వం వేరా, ఇక్కడ రాజకీయం వేరా, బీజేపీ పార్టీ లోకల్ పార్టీ ఏమంటుంది, దాన్ని వాడుకుంటుందా ఆ అంశాన్ని తన బలపరచుకోవడానికి ఏం చేస్తుంది, అది ఒక పద్ధతి అయితే ఆ రాజకీయం వేరా. కానీ అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ డిఫరెంట్. సెంట్రల్ గవర్నమెంట్లో నీకు ఒక అధికారికంగా ఒక ఉత్తరం వచ్చిందంటే దాంట్లో రాజకీయం ఏముంటుంది, రాజకీయం ఏమి ఉండదు. దాన్ని ఆ ఉత్తరాన్ని నువ్వు రాజకీయంగా వాడుకుంటే ఇంటర్ప్రెట్ చేసుకుని నీ సొంత తెలివితేటలతో, అది ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం, నాట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లం. అర్థమైందండి. కాబట్టి వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తను ఒక జవాబు ఇచ్చిన ఒక క్వశ్చన్ వేసినందుకు క్వశ్చన్కి జవాబు చెప్పింది, స్టేటస్ కో ఏందనే చెప్పింది. అంతే తప్పితే వైజాగ్ ఉండద్దని చెప్పలేదు, లేదా అమరావతే ఉంటుందని చెప్పలేదు, లేదు మూడు రాజధానులకు సమర్థిస్తూ కూడా చెప్పలేదు, లేదా విమర్శిస్తూ కూడా చెప్పలేదు. అది కేవలం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, వాళ్ళ రికార్డ్స్లో ఏమున్నాయో అది చెప్పింది అంతే. అంటే రాజ్యాంగబద్ధంగా ఏమైనా హక్కులు ఉంటాయా వాస్తవంగా, అంటే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని ఆ రాష్ట్రానికే పూర్తి సర్వాధికారాలు ఉంటాయి,
వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చా, నన్ను రాజ్యాంగబద్ధంగా ఉందా? ఉంటుందండి. ఇప్పుడు ఏ రాష్ట్రానికైనా రాజధాని ఎక్కడ పెట్టుకోవాలనేది, మూడు రాజధానులు కాకపోతే 30 రాజధానులు పెట్టుకోండి, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. ఓకే, డిసెంట్రలైజేషన్ విధానం ఎప్పుడు కూడా మంచిదే. ఓకే, నేను ఐఎమ్ ఫర్ దట్ డిసెంట్రలైజేషన్ ఓన్లీ. ఏదైనా సెంట్రలైజేషన్ అనేది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి అంశం కాదంటలేను. ఎందుకంటే ఎస్పెషల్గా మీరు కీపింగ్ ఇన్ మైండ్ జియోగ్రఫికల్ టెరిటరీ ఆఫ్ ఏపీ, మీరు చూస్తే ఇట్లా లైన్గా ఇంత పొడుగ్గా గీత గీసినట్టుగా ఉంటుంది అది రాష్ట్రం. కాబట్టి మీకు అన్ని వైపుల వారికి, ఈ కొన వాళ్ళకి ఈ కొన వాళ్ళకి ఉండేటటువంటి వాళ్ళకి, ఇటు చిత్తూరు కానీ ఇటు శ్రీకాకుళం వాళ్ళకి కూడా ఇద్దరికి సెంట్రల్ పాయింట్ ఏదో అక్కడ చూసుకుని రాజధాని పెట్టడం అనేది చాలా ఉత్తమం, అందరి ప్రజలకి ఈజీగా ఉంటుంది. అది బెటర్ ప్లేస్ ఈస్ అమరావతి యాజ్ పర్ దిస్ థింగ్. వాస్తవంలో మనం గమనిస్తే సరే, ఇప్పుడు జగన్ గారి వాదన డిఫరెంట్గా ఉంది. అది క్యాపిటల్ ఈ ఆయన 3 క్యాపిటల్ పెడతా అంటున్నారు. 3 క్యాపిటల్ పెడితే నష్టమేం లేదు, పెట్టుకోవచ్చు. ఇప్పుడు దాన్ని ఏమంటారు, అమరావతి శాసన లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నారు, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు, కర్నూలు లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నారు, పెట్టుకోవచ్చు, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఎందుకంటే చాలా రాష్ట్రాలకు అట్లా ఉన్నాయి. ఇప్పుడు గుజరాత్ మన ఫర్ ఎగ్జాంపుల్, గతంలో కూడా చెప్పినట్టున్నా నేను, గుజరాత్ అంశంలో చూస్తే మీరు గాంధీనగర్లో మీకు హైకోర్టు ఎక్కడుంటుంది, అహ్మదాబాద్లో ఉంటుంది. మీకు గాంధీనగర్లో సెక్రటరేట్ ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లక్నో ఎక్కడ ఉంటుంది, లక్నోలో ఏముంది, హైకోర్టు ఉందా? లేదు. హైకోర్టు ఎక్కడ ఉంటుంది మీకు? అలహాబాద్లో ఉంటుంది, అలహాబాద్ హైకోర్టు. సో దిస్ ఈజ్ ద థింగ్. అంటే రాష్ట్రము పెద్దగా ఉన్నప్పుడు, విశాలంగా ఉన్నప్పుడు టోపోగ్రఫీ చూసుకోవాలి. సో విశాలంగా ఉన్నప్పుడు అన్ని ప్రజలకి అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలి అందరి గురించి. సో దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. అయితే అందమ ఇప్పుడు కర్నూలులో పెట్టినంత మాత్రాన కర్నూలు క్యాపిటల్ అయిపోదు, లేదా మీకు అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ పెట్టినంత మాత్రాన అమరావతి క్యాపిటల్ అయిపోదు. ఏపీ క్యాపిటల్ ఏది అని అడిగితే మీరేం చెప్తారు, టక్కుమని వైజాగ్ అని అంటారా, లేకపోతే అమరావతి అంటారా, లేకపోతే కర్నూలు అంటారా, ఏదంటారు? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎక్కడ ఉంటుందో దాన్నే క్యాపిటల్ అని అనబడుతుంది. ఎందుకంటే వేర్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ కూర్చుంటుంది, సీఎం గారు ఎక్కడ కూర్చుంటారు, దాన్నే క్యాపిటల్ అనబడుతుంది. సో పబ్లిక్కి, ఎందుకంటే పబ్లిక్తో సంబంధాలు ఉండేది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి ఉంటుంది. లెజిస్లేటివ్ క్యాపిటల్కి పబ్లిక్తో సంబంధం లేదు, జ్యుడిషియల్ క్యాపిటల్కి పబ్లిక్తో సంబంధం లేదు, కామన్ పీపుల్తో, ఎక్సెప్ట్ ఫర్ లిటిగెంట్స్. ఆ లిటిగెంట్స్కి తప్పిస్తే ఇంకెవరితో సంబంధాలు ఉండవు జ్యుడిషియల్ క్యాపిటల్కి. కానీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి ప్రజా సంబంధాలు ఉంటాయి, ప్రజలతో సంబంధాలు ఉంటాయి, కాబట్టి దాన్నే క్యాపిటల్ అంటాం. సో ఈ తేడాన్ని మనం గమనించాలి. సరే, ఇప్పుడు ఆయన వాదన ఆయనకు ఉంది, ఏది అక్కడ ఇక్కడ ఖర్చు ఎక్కువ వస్తుంది, 190,000 కోట్లు ఖర్చు పెట్టాలా, 90,000 కోట్లు ఖర్చు పెట్టాలి. వైజాగ్ అయితే ఆల్రెడీ రెడీమేడ్ ఉంది, మనకి పెద్దగా ఖర్చు రాదు, చాలా తక్కువ వస్తుంది అని చెప్పి ఆయన వాదిస్తూ ఉన్నారు. టీకే, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్గా ఉండొచ్చు కాక, నేను కాదంటలేను. అంటే నా ఉద్దేశం ఏంటంటే, క్యాపిటల్ అనేది నాట్ డబ్బు, ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ మనీ, వెదర్ 100,000 కోట్లు అవుతుందా లేకపోతే 190,000 కోట్లు అవుతుందా 190,000 కోట్లు అవుతుందా, ఇట్ ఈస్ నన్ ఆఫ్ ఇష్యూ. ఓకే, దట్ షుడ్ నాట్ బి ద ఇష్యూ. క్యాపిటల్ అంటే పబ్లిక్, క్యాపిటల్ అంటే ప్రజలు, క్యాపిటల్ అంటే ఒక రాష్ట్రం, క్యాపిటల్ అంటే గుర్తింపు, క్యాపిటల్ అంటే నీ ఐడెంటిటీ, క్యాపిటల్ అంటే నీ ప్రజల అవసరాలు. అంతే తప్పితే దానికి 8,000 కోట్లు కాదు, 8,00,000 కోట్లు అయినా ఖర్చు పెట్టాల్సిందే, తప్పేం కాదు. ఓకే, సో క్యాపిటల్ ఈజ్ నాట్ షుడ్ బి కన్వీనియంట్ టు ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ ఆల్ కార్నర్స్ ఆఫ్ ది పీపుల్, దట్ షుడ్ బి ద థింగ్. బట్ క్యాపిటల్ ఈజ్ నాట్ ఎకనామిక్స్, క్యాపిటల్ షుడ్ బి పీపుల్ సెంట్రిక్, ఎకనామిక్ సెంట్రిక్ కాకూడదు అది. అర్థమైందండి? సో దట్ ఈజ్ మై కంటెన్షన్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకోసం భవిత్యశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్,
ఇంకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్తో. ప్లీజ్ విజిట్ sportnewschannel.com వెబ్సైట్.